గతంలో ఎప్పుడైనా పేపర్ ఓపెన్ చేస్తే రాష్ట్రానికి ఏదైనా పెట్టుబడులు వచ్చినాయా లేదా కంపెనీలు వచ్చినాయా లేదా ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైనాయా, రాష్ట్రానికి ఏం మేలు జరిగింది, అమరావతి ఎంతవరకు జరిగింది, పోలవరం ఎంతవరకు జరిగింది అని ఈ విషయాలను చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ రోజు పేపర్ ఓపెన్ చేసినా కానీ ముందు కనపడేది ఏంటంటే జగన్ రెడ్డి గారి పాలనలో ఎక్కడ ఇల్లు పడగొట్టేశారు, ఎక్కడ అర్ధరాత్రులు వెళ్ళి అరెస్టు చేశారు, లేకపోతే వైసీపీ నాయకులు ఎక్కడ భూములు దోచేశారు, వారికి ఎక్కడ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇగో ఈ వార్తలే రోజు ప్రధాన వార్తలు అయిపోయినాయి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటనేది ప్రజలందరికీ తెలుసు అనుకోండి. అయితే ఇప్పుడు తాజాగా పాపం బెంజ్గారు మినిస్టర్ అంటే మీ అందరికీ తెలుసు కదా, మన మంత్రి గుమ్మనూరు జయరామ్ గారు 180 ఎకరాలు కొన్నారంట. సరే మంత్రి కాబట్టి ఏమన్నా 5 ఎకరాలు 10 ఎకరాలు కొనుంటే అదే వేరే విషయం, సరే అప్పుడో ఎకరం కొనుంటే అదే వేరే విషయం. ఏకంగా 180 ఎకరాలను ఒకే రోజు తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారంట. అంటే చూడండి, 180 ఎకరాలను ఒకేసారి కొని తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు అంటే మరి 180 ఎకరాలను కొనడానికి సరిపడా డబ్బు ఎక్కడిది? ఆయన మినిస్టర్ అవ్వకముందే సంపాదించారా, మినిస్టర్ అయిన తర్వాత సంపాదించారా అనేది కూడా తేలాలి. అయితే దీనికి సంబంధించే ఐటీ శాఖ తాజాగా ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. సార్, 180 ఎకరాలు కొన్నారు, బాగానే ఉంది, మరి దానికి సంబంధించిన డబ్బు అంతా ఎక్కడి నుంచి తెచ్చారో, అంతా క్యాష్ రూపంలోనా వైటా బ్లాకా, దానికి సంబంధించిన వివరాలు ఉంటే ఇవ్వండి అని చెప్పి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. అంటే రాష్ట్రంలో చూడండి, గత కొద్ది రోజుల నుంచి మొదట విజయసాయిరెడ్డి గారి కూతురు భూముల గురించి మనం చూసాం, ఆయనే ఒప్పుకున్నాడు అది మా కూతురు భూములని. తర్వాత వైసీపీ ఎంపీ సత్యనారాయణ గారి భూముల గురించి చూసాం, తర్వాత ధర్మాన గారి భూముల గురించి చూసాము, ఇప్పుడు గుమ్మనూరు గారి భూముల గురించి చూడాల్సి వస్తుంది. అంటే చూడండి, వైసీపీ వీళ్ళంతాను మంత్రుల్లోనూ లేదా ఎంపీల స్థాయిల్లో ఉన్న వ్యక్తులు, వైసీపీ వ్యక్తులు రోజు వార్త ఈ వార్త ముందుకి వెనక్కి తిరుగుతుంది. అంటే ఏదో కొత్త కోణం బయటకు వస్తుంది అనుకోండి. ఇప్పుడు ధర్మాన గారిని తీసుకున్నాం అనుకోండి, ఆయన సిట్ నిర్ధారించింది ఆయన మీద. కానీ నిర్ధారించిన తర్వాత ఏం చేయాలి, ఆయన భూములు అక్రమంగా తీసుకున్నారని స్వలాభ పెట్టి తీసుకున్నారని చెప్పి సిట్ నిర్ధారించిన తర్వాత ఏం చేయాలి, మనం ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు ఉన్నారు, 2 సెంట్లు ఆక్రమించారని మీరు ఏం చేశారు, అర్ధరాత్రి వెళ్ళిపోయి గోడ దూకేశారు, కట్టిన గోడను పడగొట్టేశారు, ఇన్ని చేశారే. మరి ధర్మాన గారు స్వయంగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు, ఆయన ప్రలోభంతోనే 19-20 ఎకరాలు కొట్టేసినట్టు స్పష్టంగా సిట్టు పేర్కొంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆయన లేస్తే మైకి పట్టుకుంటే చెప్పే మాట ఏంటి, ఎవరిని నమ్మకండి. మరి ఎవరిని నమ్మాలి, మిమ్మల్ని నమ్మాలా? రోజుకో భూ కుంభకోణం చేసేసే వైసీపీ నాయకులను నమ్మాలా? ఇప్పుడు కుంభకోణాలు వచ్చిన మాట వాస్తవమే కదా, పేపర్లో వార్తలు వచ్చిన మాట వాస్తవమే కదా, పోను కాదని మీరు ఎక్కడ నిరూపించుకునే ప్రయత్నం చేశారా, పోను కాదా అన్ని తప్పుడు వార్తలను కోర్టుకు వెళ్ళారా, ఎలా లేదు అంటే జరిగింది వాస్తవం. అందులో మంత్రి ధర్మాన గారిది ఖచ్చితంగా సిట్ నిర్ధారించింది, దాని మీద దాంట్లో ఐఏఎస్ల పాత్ర కూడా ఉందని చెప్పి చాలా స్పష్టంగా పేరుతో సహా చెప్పి సిఫార్సు చర్యలు తీసుకోవాలని చెప్పి అందులో పేర్కొంటే, అన్నిటి గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీని గురించి మాత్రం మాట్లాడరు. పత్రికల గురించి మాట్లాడతారు, దుష్ట చతుష్టయం గురించి మాట్లాడతారు, పెళ్ళిళ్ళు గురించి మాట్లాడతారు, పెళ్ళాల గురించి మాట్లాడతారు, కానీ ఆ సొంత పార్టీ నేతలు చేసిన అవినీతి అక్రమాల గురించి మాత్రం ఎక్కడా నోరు మెదపరు. మళ్ళీ ఈయన ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి అవినీతి అక్రమాలు జరిగినా లంచాలు తీసుకున్నా నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబరు. ఎందుకు సార్, ఇది ముందు మీ మంత్రివర్గంలో అవినీతి అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ముందు బర్తరఫ్ చేయండి, పార్టీ నుంచి తొలగించండి, తరువాత వాళ్ళ మీద విచారణ చేయండి, అది తప్పో ఒప్పో నిరూపించండి, ఆ తర్వాత మీరు సుభాషితాలు మాట్లాడండి. స్వయంగా మీరే 16 నెలలు జైల్లో ఉండే అవినీతి అక్రమాస్తుల కేసులో వారం వారం కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉందనుకోండి, సరే అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి కదా. ఏం చర్యలు తీసుకున్నారు, ఇవేనా మీరు తీసుకునే చర్యలు? ఎక్కడైనా ఏ రోజైనా రాష్ట్రంలో పెట్టుబడుల గురించి కానీ లేకపోతే ఉద్యోగాల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎక్కడైనా వార్తలు చూస్తున్నామా అంటే మీ సొంత పత్రిక గురించి నేను మాట్లాడటం లేదు. అందులో రాసిన అబద్ధాలని అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు కాబట్టి దాని గురించి నేను పట్టించుకోను. మీరు చెప్పిన కాడించే నేను ఆ సాక్షిని పట్టించుకోవడం మానేశాను, ఎందుకంటే ఆ సాక్షి అబద్ధం రాసి అన్నారు కదా, ఆ రోజు నుంచి అది అబద్ధాలే రాద్దని చెప్పి నేను దాన్ని వదిలేశాను. కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచైనా నీతి సూక్తులు చెప్పే ముందు మీ ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి మీద తక్షణం చర్యలు తీసుకోండి. ప్రజలన్నీ గమనిస్తున్నారు, మీరు వైజాగ్ ఎందుకు రాజధాని అన్నారో, తర్వాత కర్నూలులో హైకోర్టు పెడతానని చెప్పి ఇప్పుడు లేదు అమరావతిలోనే ఉంటుందని ఎందుకు అన్నారో, అన్నీ ప్రజలన్నీ గమనిస్తున్నారు అనుకోండి. కాకపోతే ముందు మీరు ముఖ్యమంత్రిగా ముందు వీరి మీద చర్యలు తీసుకుంటే ప్రజల్లో రేపొద్దున ఓటు అడగడానికి అవకాశం ఉంటుంది.